ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నేను మీ కలీమ్ గోల్డెన్ రియల్ ఎస్టేట్ జైరాబాద్ ఇది మనకి ఎన్ఎస్ సిటీ ఫైవ్ ముంబై నుంచి ఎక్స్ ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనము రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మనము ఒక కస్టమర్కి ఫార్టీ ఎకర్స్ ల్యాండ్ ఇప్పించాం ఇక్కడ టెన్ లాక్స్ పర్ ఎక్కర్ బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్టు టూ థౌసండ్ నైన్టీన్లో అప్పుడు రేట్లు తక్కువ ఉండే ఇది ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టడానికి వచ్చారు వాళ్ళు బిజినెస్ మైండ్తో ఉన్నారు వాళ్ళు హీరోస్లో జాబ్ చేస్తారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు వాళ్ళు గచ్చిబోయీలో ఉంటారు వాళ్ళకి ఫార్టీ ఎకర్స్ ల్యాండ్ ఇప్పించాము అగ్రిమెంట్ కూడా చేసాం రిషన్ కూడా చేసి ఇచ్చాము వాళ్ళకు వాళ్ళు చిన్న బిజినెస్ కోసం పెడుతున్నాము మన డెవలప్మెంట్ కూడా చేసి ఇవ్వడానికి సహకరిస్తారంటే సహకరిస్తామన్నారు వాళ్ళు ఏంటంటే రిసార్ట్ పర్పోజ్ అన్నారు మేము రిసార్ట్ వాళ్ళ చేసి ఇచ్చాము మొత్తం డెవలప్మెంట్ చేసి ఇచ్చాము మొక్కలన్నీ పెట్టించాం మళ్ళీ ఏమేమి కన్స్ట్రక్షన్ చేయాలో అవన్నీ ప్లానింగ్తో సహా ఇంజనీర్ ప్లానింగ్ మొత్తం కట్టించాము ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ రిసార్ట్ ఎలా ఉపయోగపడుతుందంటే కర్ణాటక బిదర్ స్టేట్ ఏదైతే ఉందో కర్ణాటక బిర్ కర్ణాటక స్టేట్ బిదర్ డిస్టిక్ డిస్టిక్కి నియర్ బై ఉంటుంది అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ రెసిడెన్స్గా ఉంటున్నారు కాటేజెస్లో రూమ్లు ఉన్నాయి ఇంకోటి గోవా వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ ఆగుతున్నారు చాలామంది ఇక్కడ స్టే చేస్తున్నారు మన ట్వంటీ ఫోర్ అవర్స్ టైమింగ్ ఉంది ఇక్కడ లార్జ్ కూడా కట్టించారు అక్కడ లోపల ఏదో బిల్డింగ్ కనిపిస్తున్నది లార్డ్జ్ ఉంది ఇదంతా మనకు గార్డెన్ టైప్లో ఉంది చిన్న రూమ్ కూడా ఉంది ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు బర్త్డే అలాంటి పార్టీ కూడా చేసుకోవచ్చు ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టాలుకున్న వాళ్ళకి ఫ్యూచర్ డెవలప్మెంట్ చేయాలి ముందుగా ఫుల్ సహకరిస్తాం కావాలంటే మాకు నమ్మి ఏదైతే నమ్మి పెట్టారో ఆ రకంగా మేము వాళ్ళకు కూడా డెవలప్మెంట్ చేసి ఇవ్వగలరానికి సిద్ధంగా ఉన్నాము ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో దీని వాల్యూ టెన్ ల్యాక్స్ ఇప్పుడు వన్ సిఆర్ క్రాస్ అయింది అంటే వాళ్ళు డెవలప్మెంట్ అలా చేశారు పక్కన ఉన్న ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఆ రకంగా ఈ ల్యాండ్ కూడా ఉండేది ఇప్పుడు వీళ్ళు ఇంతమైన ఇంతగా డెవలప్మెంట్ చేశారంటే వాళ్ళకి మొత్తం మేము సహకరించాము వాళ్ళు కూడా మాకు సహకరించారు డెవలప్మెంట్ చేయడానికి ఏమేమి కావాలో మొత్తం వాళ్ళకు తెచ్చి ఇచ్చాము వాళ్ళని